చాలా మంది అడిగారు ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకి అని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి నేను రాను. మొట్టమొదటిసారిగా నల్లమల అడవుల నుంచి శివ అనే కుర్రవాడు ప్రశాసన నగర్ కాలనీ ఆఫీస్లో నేను లోపలికి పోతా ఉంటే ఒక ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు. కొద్దిగా వర్షం పడుతూ ఉంది, ఆ వర్ష చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. కానీ ఆ బిడ్డలను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల, యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది అక్కడ, మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలు, వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు, మా గ్రామాలన్నిట్లో పోతూ ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్న, నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు. మేమందరం పోరాటం చేస్తాం, నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది వచ్చాను నేనన్నా. నన్ను కదిపేసింది ఒక 17 ఏళ్ల కుర్రాడు. తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడు, సమస్యతో మాట్లాడు, ఎల్లు ముందుకి. ఎక్కడ నల్లమల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ప్రశాసన నగర్, ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ జనసేన, వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. నన్ను కదిపేసింది, ప్రజల్లోంచి పిలుపు వచ్చింది భావించాను ఆ రోజు. ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇక్కడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో ఆ అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నేను కోరుకునేది సామాజిక మార్పే. చిన్నగా శివాద గురించి చెప్తాను. శివాద అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, అదే సమయానికి నాకు వ్యక్తిగతంగా తెలుసు వి హనుమంతరావు గారు, బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకుని నేను చూడడానికి వచ్చారు, ఎలా ఉన్నావు ఏంటి కనుక్కోడానికి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనిపించింది. సో ఆ శివ కుర్రాడు గురించి చెప్పి ఇట్లా ఉందో ఇలా జరిగింది అంటే, పద నేను మనందరం కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజున ఆల్ పార్టీ మీటింగ్లో చెంచుల ప్రతినిధి చిగుళ్ళ మల్లికార్జున్ అబ్బాయి మాటలు మాట్లాడుతుంటే నాకు అమెరికాలో రెడ్ ఇండియన్ చీఫ్ మాట్లాడు, సియాక్స్ చీఫ్, సియాటల్ సియాక్స్ చీఫ్, అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చింది. ఈరోజుకి కదిలిస్తే ఆ బిడ్డ మాటలు, అన్న ఈ వాగులు వంకలు సెలయేళ్ళు ఈ చెట్లు ఈ పుట్టలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్న, పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం, తేనెలో ఉండే గడ్డని మల్లన్న అంటాం, ఎలుగుబంటిని లింగమయ్య అంటాం. ఇట్లాగా మేము మా జీవితాలు మేము బతుకుతున్నామన్న, అడవిని ఆశ్రయించుకునేవాళ్ళం అని మాట్లాడితే నాకు అనిపించింది ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి, కానీ పర్యావరణాన్ని అంత దారుణంగా విధ్వంసం చేసేసి అభివృద్ధి మనకు ఆనందం కలిగిస్తాం. వేలాది మంది చెంచుళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే ఆ కన్నీటి మీద మనం అభివృద్ధి అనగలమా? వెనుకబడ్డ కులాలకి న్యాయం జరగాలి అంటే అభివృద్ధి చెందిన కులాలకి అన్యాయం జరగడం అని కాదు, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. ఒక సంపత్ నాయక్ కానీ, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చేరిన ప్రజిత్ గౌడ్ కానీ, ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం, మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊపిళ్ళూరుతుంది. చూద్దాం, చూడాలన్నా సినిమాలో చూస్తాం వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను కాదు, ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలన్నా, దానికి నేను సిద్ధంగా ఉన్నా. మేకల సతీష్ రెడ్డి కూడా అలాంటి యువకులు వెళ్ళాలి అసెంబ్లీ, పార్లమెంట్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. సో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కానీ, రామ్ తుళ్ళూరి గారు కానీ, రకరకాల స్థానాల్లో మీరందరూ వెళ్ళాలని కోరుకునేవాడిని. ఎక్కడో మారుమూల శివ అనే కుర్రవాడు 17, ఈరోజు 18-19 ఉంటాయి, ఒక 10 సంవత్సరాల తర్వాత అబ్బాయి అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒక చిగుళ్ళ మల్లికార్జున్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు శివ అని మాట్లాడతానంటే, ఎంత ప్రేమ లేకపోతే తన నేల మీద తన ప్రజల మీద ఎత్తుకుంటూ వస్తాడు, అలాంటి వాడికి కదా మనం అవకాశం ఇవ్వాల్సింది.
అలాంటి వ్యక్తులు బాధ్యత తీసుకున్న యువతకి ఆడపడుచులకి ఇవ్వాలి అవకాశాలు. నేను ఈ రోజు మన వేస్తున్న అడుగు భవిష్యత్తులో శివ అనే కొరవడం ఒక బయటికి రావాలి వాళ్ళ కోసం. ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యాలు వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్లో దాస్తీకు రాజ్యం వెళుతుంటే తెలంగాణ బాధపడుతుంది. తెలంగాణ సఫర్ ఎందుకు చెప్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ వలసలు వచ్చేస్తాయి. 2014లో చెప్పాను మీకు, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు సఫర్ అవుతారని. ఈసారి తప్పు జరగకూడదు, ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం మేము. నేను బాధ్యత తీసుకుంటాను, దాష్టీకానికి ఎదురుడ్డు నిల్చుంటాను. నాకు రాజకీయాలు సరదా కాదు, ఇష్టం కాదు, నాకు బాధ్యత. నాకు ఇక్కడ ఎక్కడో నెల్లూరులో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి చెందినవాడిని. అది తీసుకొచ్చి నన్ను గుండెలు ఎక్కడ నిలబెట్టింది భగత్ సింగ్ మాటలు. నాకు ఇష్టమైన కవి శేషేంద్ర మాటల తోటలు నా గుండెల్లోంచి దూసుకొచ్చింది. నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు, నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నేను పూలతో పోట్లాడతాను, పూల తోటలతో పోట్లాడతాను, మేఘాల సేనలతో పోట్లాడతాను, తుఫానులతో మాట్లాడతాను. పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి, పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి. నా అవయవాలకి నిజంగా ఉండే భంగిమలు తెలియవు, నా అవయవాలకి నీచంగా ఉండే భంగిమలు తెలియ. నేను సత్యాగ్రహిణి, నేను సత్యాగ్రహిణి. సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం, సత్యం నా గుండెల్లో గర్జిస్తున్న జలపాతం. నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు. నేను సత్యాగ్రహిని, నేను సత్యాగ్రహిణని. భగత్ సింగ్ నా గుండెల్లో శేషేంద్ర శర్మ ద్వారా మాట్లాడిన మాటలు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. భయపడకుండా ముందుకు పోదాం, బాధ్యతతో పార్టీని నడుపుదాం. మన కోసం, మన ప్రజల కోసం, మన భావితరాల కోసం పనిచేద్దాం. ఇలాంటి స్ఫూర్తిని ధైర్యాన్ని గుండెల్లో నింపిన తెలంగాణ నేల తల్లికి మొక్కుతూ, జన్మనిచ్చిన భరతమాతకి జయజయలు పలుకుతూ ముందుకు నడుద్దాం. స్వస్తి.